ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవడంపై కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారంకై 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. గత 11 నెలలుగా వర్సిటీ తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. స్థానిక రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వర్సిటీ తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను మేము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని గతంలో హామీలు ఇవ్వడంతో ఉద్యోగులలో ఆశలు చిగురుస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కుప్పం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ద్రావిడ విశ్వవిద్యాలయ అభివృద్ధికై వర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను వర్సిటీకి అనుసంధానం చేస్తామని గతంలో హామీ ఇవ్వడం శుభ పరిణామమంటూ వర్సిటీ ఉద్యోగులు అన్నారు. ప్రస్తుతం తమకు అందాల్సిన 11 నెలల జీతాలు వీలైనంత త్వరగా అందించేందుకు నూతన ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం జీతాల కోసం వర్సిటీ తాత్కాలిక ఉద్యోగులు 2 నెలలుగా వర్సిటీ పరిపాలన ఎదుట నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా ఎలాంటి పురోగతి కనపడలేదు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం అవుతుందని ఆశాభావంతో వర్సిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో పనిచేసిన అధికారులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తప్పుకొట్టడంతో నూతన పదవి బాధ్యతలు చేపట్టే అధికారులు తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి పాటుపడాలని కోరుకుంటున్నారు.